నోరూరించే మామిడి పండ్ల సీజన్ అంటే అందరికి గుర్తొచ్చేది వేసవికాలమే. మైమరిపించే మధురమైన రుచులతో వేసవి మామిడి తీపి రుచులను పంచుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సంవత్సరమంతా మామిడి రుచులను ఆస్వాదించే కాలం వచ్చింది. కాలం కాని కాలంలో అంటే ఆఫ్ సీజన్ లో కూడా మామిడికాయలు లభ్యమయ్యేలా వివిధ మామిడి రకాలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే సంవత్సరం పొడవునా మామిడి లభ్యమయ్యే విధంగా ఏడాదికి మూడు సార్లు కాపునిచ్చే పునాస మామిడి రకాలు రైతుల ఆదరణ పొందుతున్నాయి, వినియోగదారులకు కనువిందు చేస్తున్నాయి. రండి, ఆగస్టు నెలలో కూడా విరగ కాసిన ఆ పునాస మామిడి రకాలను చూసొద్దాం. చెట్టు నిండా కాయలతో విరగగాసిన ఈ మామిడి చెట్టును చూశారా? చెట్టుకి 1000 కాయలకు తగ్గకుండా కాపు కనిపిస్తోంది కదూ. ఆగస్టు నెలలో మామిడి చెట్లు ఇంతలా కాపుతో ఉంటే ఆశ్చర్యపోక తప్పదు. కానీ ఈ రకం చెట్ల తీరే ఇంత మరి. వీటిని పునాస మామిడి రకాలు అంటారు. మెదక్ జిల్లా సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానంలో ఇతర మామిడి రకాలతో పాటు ఈ పునాస మామిడి రకాలు కూడా సాగులో ఉన్నాయి. ఈ చెట్ల వయసు 20 సంవత్సరాల పైమాటే. వీటి నుంచి మే నెల వరకు ఒకసారి, ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మరోసారి కాయ దిగుబడి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మామిడి రకం రాయల్ స్పెషల్. పండ్లు మధ్యస్థంగా ఉండి పీచు ఎక్కువగా ఉండే రకమిది. ఏటా నిలకడగా కాపునిస్తుండటంతో ఇటీవలి కాలంలో దీని సాగు పట్ల రైతులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. విశిష్ట ప్రాధాన్యం కలిగిన ఈ పునాస రకాల సాగు వల్ల ప్రయోజనాలు అనేకమంటూ తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ భగవాన్. మనకి మామిడి రకాల్లో చూసినట్లయితే మనకి సంవత్సరానికి ఒకటేసారి కాపుకిస్తుంది. మరి కాపుకిచ్చేవన్నీ కూడా మే మాసంలో కాపుకిస్తుంది. ఆ రకంగా కాకుండా కొన్ని రకాలు మామిడిలో సంవత్సరంలో రెండుసార్లు కాతకొస్తాయి. దాంట్లో ముఖ్యమైనది రాయల్ స్పెషల్. ఈ రాయల్ స్పెషల్ అనే రకము మనకి మే మాసంలో మనకి పూత వచ్చి, అంటే మే మాసంలోనే మనకి కాయలు కనిపిస్తాయి, అదేవిధంగా పూత కూడా కనిపిస్తుంది. మరి ఈ పూతంతా కూడా ఫలోత్పత్తి చెంది మనకి సెప్టెంబర్ అక్టోబర్ మాసం కల్లా కాయలు తయారవుతాయి. దీన్ని మనం పునాస కాపు అంటాం. మామూలుగా వచ్చే మే మాసంలో వచ్చే కాపు కంటే కూడా పునాసలో వచ్చే కాపుని ఎక్కువగా వినియోగదారులు తీసుకుంటారు. ఎందువల్లంటే దీనిలో ఆ సమయంలో ఎటువంటి మామిడి ఫలాలు ఉండవు కనుక మనం ఫ్రెష్ పికిల్గా, అంటే పచ్చళ్ళు పెట్టుకునే విధంగా బాగా వాడతారు. అదే పప్పులలో బాగా వేసుకుంటారు కనుక దీనికి బాగా డిమాండ్ ఉండి మంచి మార్కెట్ ఉంది. ఒక 20-30% వరకు ఈ రాయల్ స్పెషల్ అనే రకాన్ని వేసుకోవచ్చు. గుత్తులు గుత్తులుగా పెద్ద సైజు కాయలతో విరగ కాసిన ఈ మామిడి రకం చూసారా? ఈ రకం పేరు బొబ్బిలి పునాస. ఒక్కో కాయ పెరుగుదల అరకిలో నుంచి కిలో వరకు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. 20 సంవత్సరాల పైబడిన ఈ ఒక్కో చెట్టు నుంచి 500 నుంచి 700 కాయల దిగుబడి లభిస్తోంది. చెట్ల ఎత్తు మధ్యస్థంగా ఉంటుంది. ఈ రకం కాయల్లో పసుపు కండ గట్టిగా ఉండి పీచు మధ్యస్థంగా ఉంటుంది. పచ్చళ్ళు పెట్టుకోవడానికి అత్యంత అనుకూలం. బొబ్బిలి పునాసతో పాటు కాయ సైజు పెద్దగా ఉండే ఇతర పునాస రకాలు కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయంటున్నారు డాక్టర్ భగవాన్. దాంట్లో భాగంగా తంబువా అనే రకం ఒకటి పునాస రకము, అదేవిధంగా తెఫలా అనేది కూడా పునాస రకం. మరి ఈ రెండు వచ్చేసి కొంచెం కాయ సైజు చాలా పెద్దగా ఉంటుంది. అదే రాయల్ స్పెషల్ అనేది చెట్టు కాయలు వచ్చేసి మనకి చిన్నవిగా ఉంటాయి, చిన్నవి నుంచి మీడియం సైజు ఉంటాయి. ఈ తంబువామును మరియు తెఫలా అనేది మనకి 250-500 గ్రాముల వరకు కూడా ఉంటుంది. మరి ఈ పెద్ద కాయలు మనం పచ్చడిగా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇవే రకాలు కాకుండా బారమాసియా అనే రకం కూడా ఉంది. బారమాసి మామిడి ఇటీవలి కాలంలో మామిడి రైతులు తరచుగా చర్చించుకునే మామిడి రకం ఇది. సంవత్సరం పొడవునా కాయ దిగుబడిస్తుందని కొందరంటే ఇది ఏ రకంలోనూ సాధ్యం కాదు, ఇది ఒట్టిమాట అని కొందరంటారు. బారమాసి అంటే 12 నెలలు అని అర్థం. ఈ రకం చెట్లలో పెరుగుదల మధ్యస్థంగా ఉంటుంది. పండు సైజు కూడా మధ్యస్థంగా ఉండి తోలు మరీ మందంగా ఉండదు. కాయలో పసుపు రంగు కండ కలిగి పీచు తక్కువగా ఉంటుంది. నిలకడగా కాపు కాసే రకం. కాయ భుజాలపై గులాబీ రంగును కలిగి
కింద వైపు ఆకుపచ్చగా ఉండడంతో సువర్ణరేఖ రకాన్ని పోలి ఉంటుంది ఈ బారమాసి అనే రకం కూడా మనకి రాయల్ స్పెషల్ లాగానే మనకి కాయలు చిన్నవిగా ఉంటాయి పచ్చడికి బాగా పెట్టుకోవచ్చును అయితే ఈ బారమాసి అనే రకము తెలంగాణ ప్రాంతంలో గాని ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో గాని ఇదైతే రెండు పంటల్ని ఇస్తుంది అదే కన్యాకుమారి ప్రాంతంలో కనుక ఈ చెట్లు కనుక నాటుకున్నట్లయితే అక్కడ మూడు సార్లు అంటే సంవత్సరానికి మూడు సార్లు కూడా ఇస్తుంది సీజన్ లో లభించే ఇతర రకాలతో పోలిస్తే అన్ సీజన్ లో కాపునిచ్చే పునాస రకాలకు మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది యాజమాన్యంలో చిన్న చిన్న మార్పులు చేసుకుని సాగు చేపట్టినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మామిడి దిగుబడి ఉండదు కాబట్టి ఈ సమయంలో రైతుకు మంచి ధర లభించే అవకాశం ఉంది అందువల్ల రైతులు ఎక్కడైతే ఈ పునాస మామిడి కాయలకు అంటే ఎక్కడైతే పచ్చళ్ళు ఎక్కువగా పెట్టుకుంటారో అక్కడ డిమాండ్ ఎక్కువ ఉందో అక్కడ రైతులు ఈ రకాల్ని సద్వినియోగం చేసుకొని వీటిని కనుక మనం 20-30% వరకు మనం నాటుకున్నట్లయితే రైతులకి అధిక లాభడి మే మాసంలోనే కాకుండా మరి ఆఫ్ సీజన్లో కూడా మనకి ఈ కాయలకు వస్తుంది అయితే ఈ పునాస రకాలన్నీ కూడా ప్రథమ పంట అయిన మే మాసంలో ఉన్న క్వాలిటీ కంటే కూడా పునాస రకంలో వచ్చేసరికి దాని యొక్క క్వాలిటీ చాలా బాగుంటుంది పునాస రకాలన్నిటి కూడా దిగుబడి అంటే మనకి చెట్టుకి 100 కాయలు కాయాలనుకుంటే ఆ చెట్టు 100 కాయలు మనకి 40 కాయల వరకు మెయిన్ సీజన్లో కాస్తుంది అంటే మే మాసంలో కాస్తుంది అదే ఇంకా 60 కాయలు వచ్చేసి అది సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో కాస్తుంది ఈ విధంగా దిగుబడి అనేది డివైడ్ అయిపోతుంది అన్నమాట అయితే మనకి పునాసలో వచ్చే దిగుబడి మనం ఎక్కువ చేసుకోవడానికి కూడా మనకు కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి దానివల్ల మనం పునాసలో ఎక్కువ కాపు రావడానికి మనం చేసుకొని ఆ సమయంలో మనకు అధిక దిగుబడి వచ్చేటట్టుగా చేసుకొని దాని ద్వారా మనకు మంచి మార్కెటింగ్ ఉంటుంది కనుక రైతులు లాభదాయకంగా ఉంటుంది సాధారణంగా మామిడిలో అయితే మనకి ఒకటేసారి మే మాసంలోనే మనకి రైతుకు దిగుబడి వస్తుంది లాభం వస్తుంది అయితే మరి పునాస రకంలో వస్తే మనకి కొన్ని అంటే తను వేసుకునే తోటలో 100 మొక్కల్లో కనీసం ఒక 30% వరకు అంటే 30 మొక్కల వరకు మనం ఈ పునాస రకాలు కనుక వేసుకున్నట్లయితే రైతుకి వచ్చే దిగుబడి రాబడి మనకి మే మాసంలోనే కాకుండా సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో కూడా మనకి రావడం జరుగుతుంది సాధారణంగా 5 సంవత్సరాలు పైబడిన ఒక్కో చెట్టు నుంచి 200-300 కాయల వరకు దిగుబడి తీయవచ్చు చెట్టు వయసు పెరిగే కొద్దీ దిగుబడి పెరుగుతుంది అనడానికి 500కు పైగా కాయలున్న ఈ చెట్టే నిదర్శనం ఒక్కో కాయ కనీస ధర 5 రూపాయలుగా మార్కెటింగ్ చేయగలిగితే ఒక్కో చెట్టు నుంచి 300 కాయలకు 1500 రూపాయల ఆదాయం లభించే అవకాశం ఉంది బొబ్బిలి పునాస వంటి కాయలకు ఇంకా మంచి ధర లభించే అవకాశం ఉంది ఇప్పుడు హై డెన్సిటీ విధానంలో ఎకరాకు 100 నుంచి 200 వరకు మొక్కలు నాటుతున్నారు సాధారణ రకాలతో పాటు ఎకరాకు 20 నుంచి 50 మొక్కల వరకు పునాస రకాల్ని నాటితే అటు వేసవిలోను ఇటు వర్షాకాలం శీతాకాలం మధ్యలో రైతుకు ఆదాయం వస్తుంది కనుక మామిడి సాగు మరింత ఆశాజనకంగా మారే అవకాశం ఉంది ఈ విధమైన సాగుతో కృష్ణా జిల్లాలో కొంతమంది రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు